ఓకే, మీరు ఓకే అంటే. నేను శ్రీనివాసరావు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి. ప్రకాశం జిల్లా సంతనూతలప సంతమాగులూరు మండలం వెల్లలచెరువు గ్రామంలో గత 22 సంవత్సరాల క్రితం తిరుమల డైరీ అనేటటువంటి ప్రారంభించడం జరిగింది. 3 లక్షల పెట్టుబడితో ప్రారంభించినటువంటి ఈ ఫ్యాక్టరీ ఈరోజు 2500 కోట్ల రూపాయలు లాభాలు గడించి విపరీతమైనటువంటి లాభాలు సంపాదించింది. ఈ లాభాలకు కారణం కార్మికుల యొక్క శ్రమ తప్ప మరొకటి లేదు. ఇటువంటి ఏ రకమైనటువంటి కారణాలు లేకుండా ఉత్పత్తి ప్రొడక్షన్ చేస్తూ ఫ్యాక్టరీలో కార్మికులు శ్రమ ద్వారా నిరంతరం లాభాలు సంపాదిస్తున్నటువంటి ఫ్యాక్టరీని అక్రమంగా అన్యాయంగా దీన్ని నమ్ముకొని పనిచేస్తున్నటువంటి 150 మంది కార్మికుల్ని 31 జూలై నుంచి అర్ధరాత్రి ఈ ఫ్యాక్టరీని మూసివేస్తున్నట్టు యాజమాన్యం ప్రకటించింది. తక్షణమే ప్రకటించినటువంటి యాజమాన్య నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని కార్మికులందరికీ ఉపాధి కల్పించమని చెప్పేసి సిఐటి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. గత నెల 21వ తేదీ నుంచి ఫ్యాక్టరీ ఆవరణ దగ్గర పెద్ద ఎత్తున ఇప్పటి వరకు కార్మికులు ఆందోళన చేస్తున్నారు 4 రోజుల నుంచి. కానీ జిల్లా కలెక్టర్ గారికి చెప్పాం, కార్మిక శాఖ అధికారులకు చెప్పాం, రాష్ట్ర అధికారులకు చెప్పాం, కానీ చెవిటివాని సేవలో శంఖ ఊదినట్లుగా ఉన్నారు తప్ప ఈరోజు వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కారం చేసే పరిస్థితిలో లేరు. ఈరోజు యాజమాన్యం ఫ్రాన్స్ దేశానికి సంబంధించినటువంటి ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీ. ఈ కంపెనీ ద్వారా లాక్టిస్ అనేటటువంటి ఈ కంపెనీ ద్వారా ఈ ఫ్యాక్టరీ నడుస్తూ ఉంది. ఈరోజు లేబర్ ఆఫీసులో చర్చలు పిలిచినా వచ్చే పరిస్థితి లేదు. ఏదో కార్మికులకి తులమో పొలమో ఇచ్చేసి చేతులు దులుపుకొని ఈ ఫ్యాక్టరీని ఇక్కడి నుంచి పర్మనెంట్గా మూసేయటం యంత్రాలు తీసుకెళ్లేటటువంటి కుట్రతో ఈరోజు చేస్తూ ఉన్నారు. అందుకనే ఈరోజు మేము కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు తక్షణమే జోక్యం చేసుకొని దీని మీద నిజ నిర్ధారణ కమిటీ వేయాలి, ఆర్డీఓ కార్మిక శాఖ పోలీసు ఉన్నతాధికారులతోటి ఒక కమిటీ వేసి కార్మికులకు న్యాయం చేస్తున్నటువంటి అవసరం ఉంది. న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తాము. అందువల్ల కార్మికులు, ప్రజలు, ప్రజాతంత్రవాదులందరూ కూడా ఈ ఫ్యాక్టరీ కార్మికులు చేస్తున్నటువంటి పోరాటానికి సంఘీభావం తెలియజేయమని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను. ఏఐటీ అద్దంకి నియోజకవర్గ కార్యదర్శి. ఈరోజు లాక్టాలిస్ యాజమాన్యం తిరుమల మిల్క్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ని అక్రమంగా మూసివేసింది. ఈ మూసివేత అనేటువంటిది చట్ట ప్రకారం చెల్లదు. కార్మికులకి 3 నెలలు ముందు నోటీస్ ఇవ్వాలి. అట్లాంటి నోటీస్ ఇవ్వాల. అట్లనే ప్రభుత్వానికి కూడా సరైనటువంటి నివేదిక లేకుండా అక్రమంగా మూసివేసింది. కాబట్టి ఈ మూసివేత వలన 150 కుటుంబాలు ఈరోజు రోడ్డును పడ్డాయి. ఏదైనా ఫ్యాక్టరీని మూసేయాలంటే కంపెనీకి తీవ్రమైనటువంటి నష్టాలు రావాలి, లేకుంటే అక్కడ కార్మికులు డిస్టర్బెన్స్ ఉండాలి. ఇవేవీ లేకుండా మూసివేయటం అనేటువంటిది చట్టవిరుద్ధం. అందుకనే జిల్లా అధికారులు దీంట్లో జోక్యం చేసుకొని యాజమాన్యంతో చర్చించి ఈరోజు 150 కుటుంబాలకి న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదో తృణోఫణం ఇస్తే కాదు. 22 సంవత్సరాలుగా ఆ ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉండారు. తిరుమల డైరీ అనేటువంటిది ఈరోజు పెద్ద సంస్థ. అది ప్రారంభమైంది వెల్లలచెరువు గ్రామంలో. ఆ ప్రారంభమైనటువంటి చోటనే ఈరోజు డైరీని మూసివేయటం అనేటువంటిది దుర్మార్గం. తక్షణమే డైరీని తెరిపించి ఆ కార్మికులకి న్యాయం చేయాలి. చట్టవిరుద్ధంగా కంపెనీని మూసివేసినటువంటి యాజమాన్యంపై తగిన చర్య తీసుకొని కార్మికుల కుటుంబాలకు న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం.